హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగీ బ్లాగ్స్. సో మీరు థంబ్నైల్ చూసే ఉంటారు, ఈరోజు నేను మామిడికాయ రొట్టె పచ్చడి చేయబోతున్నానండి. ఇది మంచి సూపర్ కాంబినేషన్ రెసిపీ అని చెప్పొచ్చు. టిఫిన్స్ చపాతి ఆర్ రైస్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది పుల్లపుల్ల కరం కరంగా. సో దీనికి ఒక మీడియం సైజ్ బుల్లటి మామిడికాయ తీసుకోండి, కొంచెం పచ్చి మామిడికాయనండి, మరీ అంత పచ్చిది కాదు. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి అండ్ ఒక స్పూన్ జీలకర్ర అండ్ మీరు తినగలిగేంత కారము, మీరు తినేదానికంటే చిన్నగా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ ఎక్కువనే కారం వేసుకోండి. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోండి. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి కోర్స్గా. చూస్తున్నారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా, మరీ మెత్తగా కూడా వద్దు. సో ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే మనకు తింటుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఒక 5 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/4 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక 2-3 వెల్లుల్లి ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ పట్టుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోండి. చాలా యమ్మీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు, చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చింది. మా పిల్లలకి అయితే బాగా నచ్చింది. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది కనుక నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్.